నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న చాలా మంది రోగులు తుంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కోవిడ్ తరువాత దీర్ఘకాలికంగా ఈ సమస్యలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ రోగుల్లో ఏవియన్ అనేది కోవిడ్ లేదా కోవిడ్ ఇన్ఫెక్షన్ చికిత్స సమయంలో స్టెరాయిడ్లు ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు పెరుగుతున్నట్లుగా చెప్పవచ్చు. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న 6 నుండి 9 నెలల తర్వాత లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. 40% నుండి 50% మందిలో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇందులో తుంటి గుళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్సను అందించడం చాలా అవసరం. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు సన్షైన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ సికింద్రాబాద్లో సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇది పర్టికులర్గా ఎందుకు పెట్టామంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్లో వాడిన స్టీరాయిడ్స్ వల్ల కొంత, తర్వాత కోవిడ్లో రక్త ప్రసారం ఆగిపోయి థ్రాంబోసిస్ రావటం వల్ల, అంటే రక్తనాళాల గడ్డలు కట్టడం వల్ల హిప్ జాయింట్కి రక్తప్రసారం తగ్గిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ అన్న ఒక సిచ్యువేషన్ రావటం, దానివల్ల హిప్ జాయింట్ బాగా దెబ్బతింటూ దానివల్ల ఆర్థరైటిస్ లాగా వచ్చి చాలామంది సఫర్ అవడం జరుగుతూ ఉంది. అంతకుముందు హిప్ ప్రాబ్లమ్స్, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉండేవి. దానికి ముఖ్య కారణం ఆల్కహాలిజము, స్టీరాయిడ్ మందులు ఉండేవి. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువైనవి. మేము అంతకుముందు నెలకి మహా అయితే ఒక బిజీ క్లినిక్లో 10 మందిని చూసేవాళ్ళం. ఇప్పుడు వారానికి 10 మందిని చూస్తాం ఈ హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా 90% యంగ్ పీపుల్, 20 నుంచి 35 ఏళ్ళ లోపల వ్యక్తులు, ఎక్కువగా మగవాళ్ళు. సో వీళ్ళకే ఎందుకు వస్తుందంటే మనకు కారణం తెలియదు, బట్ ఎక్కువగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. కొంతమందికి వాళ్ళకి వచ్చేసరికి లాస్ట్ ఏజ్కి రావడం, వాళ్ళు లింప్ చేస్తూ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మన దగ్గర సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్లో రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఉంది, అది మీతో వాళ్ళు షేర్ చేసుకోవాలనుకుంది. ఈ అవయవ నెక్రోసిస్ వచ్చిన ప్రతి వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ అక్కర్లేదు. దాంట్లో 100 మందికి వస్తే ఒక 20 మందికి 25 మందికి అవసరం పడుతుంది. ఇప్పుడు దాంట్లో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది రోబోటిక్ అసిస్టెడ్, అంటే రోబోట్ చేయదు ఆపరేషన్, ఆపరేషన్ నేనే చేస్తాను, రోబోట్ అసిస్ట్ చేస్తుంది. దానివల్ల హిప్ జాయింట్లో కప్పు కూర్చోబెట్టడంలో యాక్యురసీ, అంటే కరెక్ట్గా నిర్ధారణగా ఎక్కడైతే కూర్చోబెట్టాలంటే అలా కూర్చోబెట్టగలటం, దాని ద్వారా డిస్లొకేషన్ అన్నది కాంప్లికేషన్ లేకుండా ఉండటం, తర్వాత బోన్ ప్రిజర్వేషన్, అంటే బోన్ ఎక్కువ వేస్ట్ కాకుండా చూసుకోవటం, బ్లడ్ సప్లై తగ్గటం, నొప్పి తగ్గటం, తర్వాత రికవరీ చాలా ఫాస్ట్గా ఉండటం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. మ్యాకో రోబోట్ అనేది మా దగ్గర ఉంది. ఆ ఒక్క రోబోట్ తోటే హిప్ రిప్లేస్మెంట్ చేయగలం. చాలా రోబోట్స్ ఉన్నాయి, కానీ మ్యాకో రోబోట్ తోటే హిప్ రిప్లేస్మెంట్ చేయగలం. సో ఆ రిప్లేస్మెంట్స్ మేము లాస్ట్ కోవిడ్ అవి ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 4000 జాయింట్ రిప్లేస్మెంట్ చేసాం.
సో హిప్ రిప్లేస్మెంట్ మటుకు ఈ రోబోట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అది యాక్యురసీ, పేషెంట్ కూడా చాలా అడ్వాంటేజెస్గా ఉంది. సో నేను ఈ హిప్ జాయింట్ గురించి ఇబ్బంది పడే వాళ్ళందరూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిదీ ఆపరేషన్ చేస్తా ఉన్న అపోహను వదిలిపెట్టండి. రెండవది, ఆపరేషన్ అవసరమయ్యి మీ నొప్పి భరించలేనట్లుగా ఉంటేనే చేస్తాం. మూడవది, ఈ లోపల ఆపరేషన్ అక్కర్లేనప్పుడు బరువు తగ్గడం, ఇండియన్ టాయిలెట్లో కూర్చోకుండా ఉండటం, మెట్లు తగ్గించడం, హిప్ అబ్డక్టార్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంతవరకు దీన్ని మనం ముందుకు లాక్కెళ్ళచ్చు. ఇక భరించలేని నొప్పి వచ్చినప్పుడు ఆపరేషన్ తప్పనిసరి. దానికి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఉంది. ఈ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ వాళ్ళ కొత్తది కాదు, రోబోట్ కొత్తది ఉండొచ్చు. హిప్ రిప్లేస్మెంట్ ఇప్పుడు 60-70 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. అద్భుతమైన రిజల్ట్స్ వీటికి. ఆల్మోస్ట్ ఫర్గాటన్ జాయింట్ అంటారు దీన్ని. తర్వాత హిప్ రిప్లేస్మెంట్ అయిన తర్వాత 2 రోజే నడవచ్చు, బెడ్ ప్యాన్ పెట్టాల్సిన పని కూడా లేదు. తర్వాత 4 రోజుల్లో, ఇప్పుడు ఇందా చూశారు కదా పేషెంట్ని, 4 రోజుల్లో నార్మల్గా ఉంటుంది, వర్క్ వెళ్ళిపోవచ్చు. ఆ కొత్త హిప్ జాయింట్ మళ్ళీ 25 ఏళ్ళు పనిచేస్తుంది శుభ్రంగా. హిప్ రిప్లేస్మెంట్ అయిన తర్వాత అన్ని పనులు చేయొచ్చు. ఒక ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం, కుర్చీలో కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం, ఈ రెండు మటు చేయాలి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.